వచ్చావా రాజా? ఆ ఏ బ్యాండేజ్ వచ్చావా చెప్పావు వేయలేదు. ఆ మంచిదేగా వేసుకొచ్చు. వేరే టూ రైడర్ బ్రో అది వచ్చాడు. ఆడి కార్ రావాలి కదా. కారా? ఎందుకు? ఆ కార్లో అన్నా గుడ్ మార్నింగ్. ఏ పెట్రోల్ కొట్టించాడా? ఏం చేసావు? ఆల్రెడీ ఐదున్నర అరగంట నా తప్ప సరచ్చరా. హాయ్ ఎక్కించుకోవాలా? ఎక్కడ ఎక్కించుకోవాలి భయ్యా? కదా ఎక్కించుకోండి. పొగరేటి బిఎండబ్ల్యూ ఉందని డబ్బులు అవుతాయి. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈ రోజు అయితే మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చి థాండవ రిజర్వాయర్. చాలా బాగుంటుంది చెప్పేసి విన్నాను అండ్ నేను ఇప్పుడైతే చూడలేదు. చూసేద్దాం ఈరోజు అయితే వెళ్ళి. ఈ మధ్య వెహికల్ ఎక్కువ యూస్ చేయడం పోవడంతో అసలు ఆ పెట్రోల్ కూడా కొట్టించలేదు, అలాగే ఎంటీ ట్యాంక్స్ ఉంది. అందువల్ల ఇప్పుడు అన్నిటి దగ్గరలో ఇంకా బంక్ ఉంటుంది. మనం లాస్ట్ ఎప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసినాం. సో అక్కడికే వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించాను కానీ ఒక్క క్షణం నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అంత ఆర్గ్యుమెంట్ అయింది బంక్లో. పేమెంట్ యాక్చువల్లీ 1000 రూపీస్ ముందే చేసేసాను. 980కి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఆ 20 రూపీస్ నేను తిరిగి వాడిని అడుగుతానేమో అని చెప్పి ఎక్స్ట్రా కొట్టేస్తున్నాడు. ఆపేయండి అని చెప్తుంటే ట్యాంక్ పై వరకు, క్యాప్ పై వరకు వచ్చేలా ఫిల్ చేసేసాడు. యాక్చువల్లీ ఫుల్ ట్యాంక్ చేయొచ్చు కానీ కంప్లీట్ మీద వరకు చేయకూడదు, ఎందుకంటే అది వర్క్అవుట్ అయితే మళ్ళీ లేనిపోయిన ఇష్యూస్ అన్నీ వస్తాయి దీంతో వెహికల్స్ తోటి. ఆల్రెడీ ముందు ఫేస్ చేసి అప్పట్లో నేను జీటీతో ఆ బాధను తెలిసి ఆపరా అంటే వాడు కక్కుతి. నిజంగా ఎంత చిరాకు వచ్చిందంటే వచ్చే బాబా ఏంటి ఫాగ్ అండి దేవుడా, ఈ టైం ఇలా ఉంటుంది అసలు ఊహించలేకపోతుంది నైతే వైజాగ్ ఇలా ఉంటుంది అని చెప్పి 30 కనిపిస్తుంది పైన ఆ ఫాగ్ మీద లైట్స్ తోటి అద్దెరింది అబ్బా అసలు చూడడానికి రోడ్ అయితే మాత్రం. వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు ఇవన్నీ కూర్చొని. ఇంకా ముందుకు అసలు నాకైతే బయట రోడ్ ఏం కానీ ఇక్కడ బాగానే ఉంది, ఆ ముందుకైతే ఇంకా ఎక్కువ ఫాగ్ కనిపిస్తుంది. ముందుకెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. జస్ట్ మనం ఇప్పుడే కదా అనుకున్నాము ముందుకు ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి. చూడండి ఎలా ఉందో వ్యూ, అసలు ఏం కనిపించట్లేదు. బాబోయ్ ఏంటి అసలు ఎంత దారుణం ఇది, అసలు ముందుకు ఏమి కనిపించవట్లేదు. ఈ లైటింగ్ చూడండి నా కళ్ళకి ఎలా పడుతుందో చూడండి. చాలా దారుణంగా వస్తుంది ఫాగ్ అయితే అసలు చూడండి. అసలు వ్యూ లేదు నాకు ముందైతే రోడ్ ఏమి కనిపించట్లేదు అసలు ముందున. చాలా దారుణంగా వస్తుంది ఫేస్ మీదకి. చాలా దారుణం ఉంది బాబు. ఎలా ఉందిరా బాబు? వైజాగ్ లో వైజాగ్ లో ఫస్ట్ టైం ఎంత ఫాగ్ అసలు. మీరు ఫస్ట్ టైం చూడటం రోడ్ మీద అసలు ముందు రోడ్ కాదు భయ్యా, ముందు రోడ్ కనబడుతుంది చూడ ఒకసారి ఎక్కడ ఉంది రోడ్డు. ఓకే ఫాగ్కి అయితే మొత్తం వైజర్ అది కూడా ఫుల్ వాటర్ పెట్టేసినట్టు అయిపోయింది. కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కొంచెం సన్ రైజ్ కూడా అయ్యింది, ఇప్పుడు కొంచెం వెళ్తుంది, బాగుంది లైటింగ్ వచ్చి. కానీ మార్నింగ్ అయితే మాత్రం ఒక 25 మినిట్స్ వచ్చే ఫాగ్ జర్నీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే ముందు రోడ్ కనిపించట్లేదు. మా వెహికల్ బ్లింకర్ డేంజర్ లైట్ చూసుకుంటూనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. ఏంటి మాట్లాడు, మాట్లాడుకుంటూ ఊరు అడగండి. ఓకే సార్, రెగ్యులర్గా ఈ రోడ్లో మనం జర్నీ చేస్తున్నాం. మనం హైవే నుంచి ఇంకా రైట్ డైవర్షన్ తీసుకొని మనం చింతపల్లి లంబసింగి వెళ్ళే రోడ్ అనమాట. ఇక తగులుతుంది రెగ్యులర్గా ఇటు వస్తూనే ఉన్నాం, బిఫోర్ టూ రైడ్ కూడా చేస్తాం కదా. సో అందుకని ఈ రోడ్ అనేది స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను లాగ్ అనేది. అంతవరకు అయితే రికార్డ్ చేస్తా, వీలైతే నేను పోస్ట్ చేస్తాను, లేదంటే ఆపేద్దాం.
ఐదు ఏమన్నా దారమంటే కూడా దగ్గరే కదా, నాలుగు ఐదు ఉంటది అంతే. చాలా నువ్వు వెళ్ళవేంటి లోపలికి బాగా వెళ్ళాలి. ఆ పైకి ఎక్కారా? నేను చాలా పై ఒక కిలోమీటర్ పైకి ఎక్కుంటున్నావు ఒకసారి. చాలా పై వరకు నొప్పి కాదు ఒక మన ఏంటి మనం చెప్పు ఏంటి మనం చెప్పు పార్సల్స్ అయిపోయింది, జోక్స్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వనే మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళాలంట. జోగంపేట అదిగా జోగంపేట. అమ్మాయిలు ఎవరైనా బండి ఎక్కాలంటే ఎలాగిస్తారన్నా? ఇప్పుడు ఎలా కాల్ పైన ఎక్కావు కదా, కింద నుంచి ఎక్కావా? కింద నుంచి ఎక్కా. కాల్ పైన పెట్టాలి. కాల్ పైన పెట్టాలి ఏంటి? కాయాలి నేను. సో జోగంపేట, జోగంపేట దగ్గర లెఫ్ట్ తీసుకొని ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది మన ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు విలేజ్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం. బట్ నేనైతే ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా మన హైవేలోని ఎవరు లేనప్పుడు వన్ వే సింగిల్ రోడ్లో కూడా కొడుతుంటాం కదా స్పీడ్. కానీ ఇలాంటి విలేజ్ దగ్గర కొట్టే రోడ్ ఖాళీగా ఉంది కదా, ఎవరు లేరు కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఓవర్టేక్ కానీ లేదంటే స్పీడింగ్ కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది. అంటే ఈ పిల్లలు సడన్గా వచ్చేస్తారు, ఏంటి రైటా ఒక లెఫ్ట్ లేదా కాలు ఓకే చెప్పలేం కదా ఏ టైంకి పిల్లలు అడ్డం పడిపోతారు లేదంటే కోళ్ళు కానీ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి దారి కట్టంగా. సో అందుకని తక్కువ స్పీడ్లో వెళ్ళడం చాలా మంచిది అని చెప్తుంటాను నేనైతే. రైటా మీరు చెప్తున్నారు రైట్ పొమ్మని రైట్. సో అదే విషయం చెప్పాలనుకునేది అదే చెప్పాలనుకున్నాను. అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర చాలా బాగుంటుందని చెప్పేసి విన్నా, డ్యామ్కి వెళ్ళే దగ్గరలో. సో ఆ రోడ్ చూడాలనుకుంటున్నాను. నేను కూడా లాస్ట్ టైం మీరు ఫోటోలో చూశాను మంచి, అంటే అది రైనింగ్ సీజన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ అనిపించారు. మరి మనం వెళ్తుంది రైనింగ్ సీజన్ కాదు బట్ చూద్దాం. వా ఎంత బ్యూటిఫుల్ ఉందా బాబా, సూపర్ అసలు వీడియో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. అండ్ మనం వెళ్ళిపోయేది ఇంకా లోపలికి ఆ హిల్స్ హిల్ ఉంది కదా, ఆ హిల్ వైపు వెళ్తాం, లో క్యాచర్ వరకు వెళ్తాం మనం ఇప్పుడు. డిస్ప్లే ఓకేనా? డిస్ప్లే ఓకేనా? ఏం సార్ మన సెంటర్ నుంచి వెళ్దాం బాగుంటుంది.
ముందు కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, అదే తాండవ రిజర్వాయర్ ఎంట్రీ. అది అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఫస్ట్ మెయిన్ డ్యామ్ వస్తుంది. మనం దగ్గర పైన ప్రాగాం కదా, అక్కడ నుంచి వచ్చిన వ్యూ అది. అండ్ ఇంకా ముందుకు వెళ్తాం మనం, అది కాకుండా చెక్ డ్యామ్ ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఏదైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నామో అక్కడ తినేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మెయిన్ డ్యామ్కి వెళ్దాం. అక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇంటికి. నడుస్తుంటావు చూడు, అలా వస్తుంది అది మొత్తం బాగు బ్రిడ్జ్ అంతా ఊగుతుంది. ఈ రిజర్వాయర్ నుంచి రెండు డిస్ట్రిక్టులకి వాటర్ సప్లై జరుగుతుంది. మన విశాఖపట్నం నుంచి మూడు మండలాలకి, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి మూడు మండలాలకి ఇక్కడ నుంచి వాటర్ సప్లై అనేది అవుతుంది. రవి జంప్ చేస్తావా? ఇంకా కొంచెం ఇటు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది తాండవ రిజర్వాయర్. అండ్ ఇది కాదు, మన ముందు వచ్చినప్పుడు ఇంతకాల వర్షం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లైట్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మెయిన్ గేట్ కాదు. ఇందాక స్టార్టింగ్ మనం వచ్చినప్పుడు కనిపించింది కదా రిజర్వ్, అది మెయిన్ అనమాట. అండ్ ఇంకా రిటర్న్ వీడియో అయితే చేయాలనుకోవట్లేదు. చూస్తాను ఏమైనా పాసిబిలిటీ ఉంటే చేస్తాను, లేదంటే ఇంక ఇలా పికప్ చెప్పేయడమే. బాయ్. Thank you.